చాలా రోజుల తర్వాత బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన విజయ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. విజయ ఆలోచనలు ఎక్కడెక్కడో తిరిగి నిన్న జరిగిన సంఘటన దగ్గర ఆగిపోయాయి. చాలా తక్కువగా మాట్లాడే వసుంధర తను బయటికి వెళ్ళిన విషయం తెలిసి కూడా తెలియనట్లుగా ఇంత సమర్థిస్తూ మాట్లాడింది అని ఆశ్చర్యపోయింది. అదే సమయంలో చెప్పరానంత కృతజ్ఞతాభావం అభిమానం పొంగాయి విజయ మనస్సులో వసుంధర పట్ల. చాలా థ్యాంక్స్ అత్త, నిన్ను నన్ను పెద్ద గండం నుండి కాపాడావు. నువ్వు ఆ క్షణంలో అలా చెప్పకపోతే అమ్మ ధోరణి అలా సాగేది. అది విని మావయ్య నాకు బడితే పూజ చేసేవారు అంది ఉద్వేగంగా. వసుంధర ఒక్క క్షణం విజయవంక చూసి చిన్నగా నవ్వింది. ఆ ఒక్క చూపు చాలు విజయ్ను క్షుణ్ణంగా చదివేందుకు. వసుంధరకు విజయ్ ఇబ్బందిగా కదిలింది ఆ చూపుకు తట్టుకోలేనట్లుగా. అది గమనించిన వసుంధర తేలిగ్గా నవ్వేస్తూ, నాకు కావాల్సింది కృతజ్ఞత కాదు, మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటే చాలు. దానికేం కానీ నిన్నంతసేపు ఎక్కడున్నావు, మీ చిన్నానమ్మ దగ్గరికి వెళ్తానన్నావు కదా, అక్కడికి సోముల్ని పంపాను, వాడు నువ్వు లేవని తిరిగి వచ్చాడు. లచ్చినాస్ తాతయ్య దగ్గరికి నా వెళ్ళావు, నిన్నంత జరిగాక అక్కడికి వెళ్తామనుకోలేదు నేను అంది వసుంధర. అవునత్త, ఇంట్లో చెప్తే మీరు మామయ్యతో చెప్తారని భయంతో అలా చెప్పాను. అక్కడ తాతయ్య నాన్నగారి గురించి చెప్తుంటే నాకు టైమే తెలియలేదు అంది విజయ సంజోషిస్తున్నట్లుగా. సరేలే, మరోసారి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు. నీకేదైనా అవసరమైతే చంద్రాతో చెప్పు, లేకపోతే సోముల్ని పంపించి తెప్పించుకో. ఇంతకీ నిన్న చంద్రా తెచ్చిన పుస్తకం తాతయ్యకి ఇచ్చేసావా అంది వసుంధర. ఆ సంగతి నీకెలా తెలుసత్తా అంది విజయ ఆశ్చర్యంగా చూస్తూ. ఆ పుస్తకానికి డబ్బులు ఇచ్చింది నేనే కదా అంటూ విజయ తలని బిరింది ప్రేమగా. అత్తా మాటలు రానట్లుగా వసుంధర భుజం మీద తలవాల్చింది విజయ. పిచ్చి పిల్ల, చెప్పానుగా ఏం కావాలన్నా మమ్మల్ని అడుగు, లేకుంటే సోములకి చెప్పు, వాడికి నువ్వంటే చాలా ఇష్టం, ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తాడు అంది వసుంధర మృదువుగా. సరే అత్త, ఇంకెప్పుడు అలా చేయను అంది బుద్ధిమంతురాల్లా తలాడిస్తూ. ఆ తర్వాత ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోయారు. విజయ మనస్సు తండ్రి గురించిన ఆలోచనలతో నిండిపోయింది. చిన్ననాటి నుండి స్పష్టంగా ఉన్న ఆలోచనలకు ఆశయాలకు ఒక రూపం ఏర్పడింది. ఏమైనా నాన్నగారు అనుకున్నట్లుగా నేను డాక్టర్ని కావాలి, ఆయన కల నిజం చేస్తాను, ఇక్కడే హాస్పిటల్ కట్టించి నాన్నగారి పేరు నిలిచిపోయేలా చేస్తాను అనుకుంది దృఢంగా. పెళ్లివారింటికి విడిదింటికి వసుంధరతో పాటు విజయ రెండుసార్లు తిరిగింది. యథాలాపంగా విడిదింటి పక్కింటి నేమ్ బోర్డు చూసింది. నీలకంఠరావు స్వాతంత్ర్య సమర యోధుడు అనే అక్షరాలపై విజయ చూపులు నిలిచిపోయాయి. వసుంధర వెంట వెంటే ఉండి తిరుగుతున్నా ఆ పేరు ఎక్కడ విన్నది గుర్తురాక తెగ కొట్టుకుంటుంది విజయ. వసుంధర వెంటే ఉండి తిరుగుతున్న విజయను చూసి పెళ్లికి వచ్చిన అమ్మలక్కలు అడిగారు, ఈ పిల్లేనా రామరాజు కూతురు? ఈ పిల్ల లేకపోతే నిక్షేపంలా ఆ పెళ్ళవుతున్న పిల్లని మీ చంద్రానికి ఇచ్చి చేసేదానివి కదూ. ఎంతైనా అన్న కూతురు సాటి వస్తుందా ఏ పిల్లైనా? ఏం బంద్ చేస్తున్నావే వసుంధరా నువ్వు అని మరో పెద్దావిడ. అదే మాట పిన్ని, విజయ మాత్రం మాకు పరాయిదా, స్వయానా మీనకూడలేక అంది వసుంధర తేలిగ్గా తీసేస్తూ. నీ పేగుబంధం సత్యరాజు మీనకూడలు ఒక్కటేనా అంది దీర్ఘం తీస్తూ ఆవిడ. ఊరుకో పిన్ని, అలా అంటే ఆ పిల్ల ఎంత నొచ్చుకుంటుందని. అయినా ఆ పెళ్లింట్లో పెళ్లి కూతురు గురించి నా కోడలు కావలసిన పిల్ల అనే మాట పెళ్లి వాళ్ళు వింటే ఏం బాగుంటుంది అంటూ సంభాషణ తుంచేసి అక్కడి నుంచి లేచింది వసుంధర. ఏదో పనున్నట్లు పక్క గదిలోకి వెళ్ళిపోయింది. తండ్రి ప్రస్తావన రావటంతో నీలకంఠరావు గారెవరో గుర్తొచ్చింది విజయకు. అమ్మలక్కలు తన గురించి అన్నమాటలేవి విజయ పట్టించుకోలేదు. మెల్లిగా వసుంధరను వదిలి నీలకంఠరావు గారింటి వైపు నడిచింది. ఏదో పనిలో పడిన వసుంధర విజయను గమనించలేదు. ఎంతో పరిచయం ఉన్న దానిలా గేట్ తీసుకుని లోపలికి వెళ్ళింది విజయ. సెలవులు కావటం వలన పిల్లలంతా ఇంటి ముందు చేరి గోలగోలగా అరుస్తూ ఆడుకుంటున్నారు. అపరిచితురాలైన విజయను చూసి లోపలికి పరిగెత్తారంతా కబురిని దించేందుకు. విజయ్ ఈడిదే అయిన భారతి వచ్చింది లోపల నుండి, తన స్నేహితులు ఎవరైనా వచ్చారా అనుకుంటూ. విజయం చూసి ఆశ్చర్యంగా నిల్చుంది. ఎవరికోసం వచ్చింది తెలియక విజయ్ చొరవగా, నమస్తే, నా పేరు విజయ, నేను ఈ వీధిలో మా బంధువులింటికి పెళ్లికొచ్చాను అంది. అదంతా తనకు చెప్పవలసిన అవసరమేమిటో అర్థం కాక ఇంకా ఆశ్చర్యంగా చూసింది విజయవంక భారతి. అది గమనించిన విజయ నీలకంఠరావు గారెవరు అని అడిగింది. ఆయన మా తాతయ్య, వారితో ఏమైనా పనిందా అని అడిగింది. ఒటోగ్రాఫ్ కోసం వచ్చిందేమో అని అనుకుని. పనేం లేదు, ఆయన్ని చూడాలని వచ్చాను, ఒకసారి పిలుస్తారా అంది మర్యాద ఉట్టిపడుతున్న గొంతుతో.
సరే అలా కూర్చోండి అంటూ కుర్చీ చూపించి లోపలికి వెళ్ళింది భారతి. భారతి చెప్పింది విని నీలకంఠరావు గారు ఆశ్చర్యంగా బయటికి వచ్చారు. విజయ లేచి నిల్చుని నమస్కారం చేసింది. ఏమాత్రం పరిచయం లేని విజయం చూసి ఎవరమ్మా నువ్వు అని అడిగారు కళ్ళజోడు సవరించుకుంటూ. నా పేరు విజయ, నేను మిమ్మల్ని చూడాలనే వచ్చాను అంది ఆత్మీయంగా చూస్తూ. నన్నా అన్నారు ఆశ్చర్యంగా చూస్తూ. విజయ్ ఎవరో జ్ఞాపకం తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ, అవునండి నేను పాలకొల్లు నుండి వచ్చాను, నన్ను చూస్తే మీకు ఎవరైనా గుర్తుకు రావటం లేదా అండి అంది చిన్నగా నవ్వుతూ విజయ. నిన్ను చూస్తేనా, ఎక్కడో చూసినట్లుంది, పోలిక పట్టలేకపోతున్నాను, పెద్దవాడిని అయిపోయాను కదా అన్నారు ఆయన. ఆయన ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, మీకు పాలకొల్లు రామరాజు గారు గుర్తున్నారా అండి, నేను ఆయన కూతుర్ని అంది విజయ. రామరాజు? ఆ ఇందుకురి రామరాజు, అయితే నువ్వు రామరాజు కూతురివా? అవునమ్మా, నేను గమనించలేదు కానీ నువ్వు వచ్చావు మీ నాన్నలాగానే ఉన్నావు. మీ నాన్నను తెలిసిన వారు ఎవరైనా నేను ఇట్టే గుర్తుపట్టేస్తారు. నాకు వయసు అయిపోయిందిగా, అందుకే గుర్తుపట్టలేకపోయాను అన్నారు ఆనందంగా విజయను దగ్గరకు తీసుకుని. అవును మీ లచ్చిరాజు తాతయ్య బాగున్నాడా, చూసి చాలా ఏళ్ళయింది అని అడిగారు. బాగున్నారండి, ఆయన తరచూ మీ అందరి గురించి చెప్తూ ఉంటారు, అందుకు మిమ్మల్ని చూడకపోయినా నాకు చిరపరిచితుల్లా అనిపించి ధైర్యం చేసి ఇలా వచ్చేసాను అంది విజయ. మంచి పని చేసావమ్మా, అయినా ఆ రోజులే వేరు అంటూ గతంలోకి జారిపోయారు ఆయన. మండు వేసవైనా వరదలైనా లెక్క చేయక తిరిగేవాళ్ళం. మీ నాన్న ఇంత చక్కగా పాటలు పాడేవాడని ఆడవేషం వేస్తే అచ్చం నీలాగానే ఉండేవాడు. భర్తమాత వేషం ఎప్పుడూ మీ నాన్న వేయవలసిందే, ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. చిన్నవాడైనా అతడి క్రమశిక్షణ పనితీరు మమ్మల్ని ఎంతో ముగ్ధుల్ని చేసేది. అదే అతడి చావుకు కారణమవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయాం. ఆయన కంఠం గాద్గదికమయ్యింది, మాట్లాడలేనట్లు ఆగిపోయారు. నాన్నగారు చంపబడినట్లుగా నాకు నిన్ననే తెలిసింది తాతగారు, నాతో చిన్న కోరిక, అసలు దానికోసం ఇక్కడికి వచ్చాను నేను. అప్పుడు జరిగిన దాడుల్లో మా గ్రామాలన్నీ తగులబెట్టారట, మా నాన్నగారు ఎలా ఉంటారో కనీసం ఫోటో అయినా చూడలేదు. మీ దగ్గర ఏమైనా ఉన్నదా అడిగింది ఆత్రంగా చూస్తూ విజయ. అయ్యో అలాగా ఉంటుందమ్మా, అమ్మా భారతి నా పాత ఫోటోల ఆల్బమ్ ఇలా తీసిరా తల్లి అంటూ లోపలికి కేక పెట్టారు నీలకంఠరావు గారు. భారతి తెచ్చిన ఆల్బమ్ తీసుకుని తిరగేస్తూ ఒక్కో దాని గురించి వివరించసాగారు. మధ్యలో రామరాజుతో ఉన్న గ్రూప్ ఫోటో చూపిస్తూ, ఇందులో మీ నాన్న ఎవరో చెప్పగలవా అని అడిగారు విజయను. విజయ్ ఒక్కొక్కరిని పరిశీలించి చూస్తూ చివరికి తండ్రిని గుర్తుపట్టగలిగింది. ఇదిగో మా నాన్నగారు అంటూ బిగ్గరగా అరిచి ఆ ఫోటో తీసి గుండెలకు హత్తుకుంది. నీలకంఠరావు గారు ఆదరంగా విజయ తల మీద చేయి వేశారు. తాతగారు ఈ ఫోటోని తీసుకోనా అంది ఉద్వేగంగా చూస్తూ. దానికేం భాగ్యం, తీసుకోమ్మా అన్నారు. అమ్మా తాతయ్య ఈ ఫోటో చూస్తే ఎంత సంతోషిస్తారో అంది విజయ ఆనందంతో ఉప్పొంగిపోతూ. మాటల మధ్యలో విజయ కుటుంబ ప్రస్తావన వచ్చేసరికి అంతవరకు నవ్వుతున్న విజయ ముఖం వాడిపోయింది. ఆయన తరచి తరచి అడిగిన మీదట మేనమామ నిరంకుశత్వం, చంద్ర వసుంధరల మంచితనం, తల్లి అమాయకత్వం, తన అసహాయత అంతా వివరించింది. పరిచయమైన కొద్ది క్షణాల్లోనే ఆ వృద్ధిని తన ఆత్మీయునిగాయించి తన కష్టసుఖాలు మనోభావాలు అన్నీ ఏకరువు పెట్టింది. దాంతో ఎన్నో ఏళ్లుగా తను మోస్తున్న బరువును ఒక్కసారిగా దించుకున్నట్లయింది విజయకు. అమ్మా నేను చెప్పనా, ఈ సమస్యకు పరిష్కారం ఒక్కటే, మీ నాన్నగారి కోరిక ప్రకారం మెడిసిన్ చదివి ఆయన ఆశయ సాధనకు నీ వంతు కృషి చేయి. కాలక్రమంలో నీ ఇబ్బందులు కష్టాలు వాటంతటవే సర్దుకుంటాయి. ముఖ్యంగా మీ బావ చంద్ర తండ్రి నీవు ఎదురించలేకపోయినా మానసికంగా నీకు అండదండలు అందించి తప్పక నీ ఆశయ సాధనకు తోడ్పడగలడని నాకు అనిపిస్తోంది. కనుక నువ్వేం వరి అవ్వకు, కాలమే అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. సరే చాలా టైం అయింది, భోజనం చేద్దాం అంటూ లేచారు ఆయన. అరే చాలా టైం అయింది, మాటల్లో తెలియనే లేదు, అక్కడ మా అత్తయ్య ఈ పాటికి నా కోసం వెతుకుతూ ఉంటుంది, మళ్ళీ వస్తాను తాతగారు నమస్తే అంటూ వేగంగా అడుగులేస్తూ గేట్ తీసుకుని బయటికి నడిచింది విజయ. పిచ్చి పిల్ల అనుకుంటూ లోపలికి నడిచారు ఆయన. ఎవరు తాతయ్య అమ్మాయి అని అడిగింది భారతి. విజయని నా స్నేహితుని కూతురు, నువ్వు అలా లోపలే ఉండిపోయావేమ్మా, విజయ నీయుడిదేగా ఏమనుకుంటుంది అలా చేస్తే అన్నారు నీలకంఠరావు గారు. పరిచయం లేని వాళ్లతో తొందరగా కలవలేనని మీకు తెలుసుగా తాతయ్య, రండి అమ్మ అన్నం వడ్డిస్తోంది అంటూ వంటగదిలోకి దారి తీసింది భారతి.
అప్పటికే విజయ్ కోసం వెతుకులాడడం ప్రారంభించింది వసుంధర. ఇంతలో విజయ్ రావటంతో అంతవరకు ఆదృతపడిన వసుంధరకు కోపం ముంచుకొచ్చింది విజయ్ మీద. ములుకులాంటి చూపులతో అందరూ ప్రశ్నార్థకంగా విజయ్ వైపు చూశారు. వయసు వచ్చిన పిల్లలు ఇలా బర్తగించి తిరగటం ఎక్కడా చూడలేదు. చాలు గాని పదండిక భోజనాలకు అంటూ ఈసడింపుగా విజయ్ వైపు చూస్తూ కదిలింది ఒక ఆమె. దాంతో మరింత బాధపడిన వసుంధర మదిమందిలో ఏమీ అనలేక అక్కడుంచెళ్ళిపోయింది. విజయ్ తప్పు చేసిన దానిలా వాళ్ల మధ్య నుండి మెల్లిగా తప్పుకుంది. కాసేపు అయ్యాక ఒంటరిగా ఉన్న విజయ్ని చూసి గట్టిగా నిలదీసింది వసుంధర. నిన్న ఏం చెప్పాను, ఈరోజు ఏం చేశావు, నీకేమాత్రం భయభక్తులు నా ఇలా చేసేదానివా, అందరూ ఎన్ని మాటలు అన్నారో తెలుసా, నా పెంపకం సరైంది కాదని, ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళమని చెప్పానా లేదా, ఇదంతా మీ మామయ్య చూసి వెళ్ళారు తెలుసా అంది విసుగ్గా. మామయ్య వచ్చారా ఇక్కడికి, రానన్నారు కదా అంది తెల్లగా పాలిపోయిన మొహంతో విజయ. రావడమే కాదు, అంతా చూశారు, అందరూ అన్న మాటలు విన్నారు, ఇక ఇంటికి వెళ్ళాక ఏం పుచ్చుకొస్తుందో అంది వసుంధర బెంగగా. సారీ అత్తయ్య, ఇంకెప్పుడు ఇలా చేయను అంది విజయ నొచ్చుకుంటున్నట్లుగా. సారీ అటు సారీ, అదొకటి తేలిగ్గా దొరికింది, చేసినవన్నీ చేసేసి తప్పుకుందుకు. ఆ చేతిలో అదేమిటి అంటూ విజయ్ చేతిలో ఫోటో తీసుకుని చూసింది. ఆ ఫోటో చూడగానే వసుంధర కళ్ళు చెమర్చాయి. తండ్రి ఫోటో చూసిన ఆనందంతో అమ్మలక్కల మాటలు ఏవి పట్టించుకోకుండా అప్పటిదాకా ఆ ఫోటోని తదేకంగా చూస్తూ కూర్చుంది విజయ. వసుంధర ఆ ఫోటో తీసుకోగానే విడిదింటి పక్కనే నీలకంఠరావు గారని నాన్నగారి స్నేహితుల ఇల్లుంది, లచ్చిరాజు తాతయ్య పదే పదే ఆయన గురించి చెప్పటం వలన తాతయ్య చెప్పింది, ఈయన గురిచేనేమో అన్న ఆశతో లోపలికి వెళ్ళాను, ఆయనే నాన్నగారి గురించి ఎన్నో చెప్పారు, ఈ ఫోటో ఆయనకిచ్చిందే అంది విజయ అపరాధిలా తలంచుకుని. విజయ మాటలు విన్న వసుంధర మనస్సు జాలితో ద్రవించిపోయింది. వయస్సు వచ్చినా పసితనం వీడని ఈ పిల్ల మనస్సుని నొప్పించానా అనుకున్నదో ఒక క్షణం. తండ్రి కోసం ఆరాటపడే విజయ్ని చూస్తే కరుణ పొంగి పొర్లిపోతోంది ఆమెలో. విజయ అంటూ అక్కును చేర్చుకుంది. భాషలేని భావం వాళ్ళిద్దరినీ మరింత సన్నిహితం చేసింది. అందరి మాటలతో గాయపడిన విజయ మనస్సుకు చందన చర్చితంలా ఉంది వసుంధర కౌగిలి. సరే భోంచేద్దాన్రా అంది వసుంధర విజయ్ చేయి పట్టుకుంటూ. నువ్వింకా తినలేదా అత్త అంది బాధగా చూస్తూ విజయ. నువ్వు తినకుండా నేనెలా తింటాననుకున్నావు అంది వసుంధర. ఇద్దరు భోజనాల సావుడి వైపు కదిలారు. చేయి చేయి కలుపుకుని వస్తున్న అత్త కోడళ్ళని చూసి ఏం బడాయమ్మా అంటూ అమ్మలక్కలు బుగ్గలు నొక్కున్నారు. పెళ్లి ఎంతో వైభవంగా జరిగిపోయింది. అమ్మలక్కలు నీ కోడలు కావలసిన దాన్ని పరాయింటికి పంపుతున్నావు, పరాయి దాన్ని నీ కోడలిగా తెచ్చుకుంటున్నావు అంటూ వసుంధరను దిప్పిపొడిచినా లెక్క చేయలేదు వసుంధర. అన్న కూతురికి ఇవ్వవలసిన లాంఛనాలని ఇచ్చి అన్నావదినల దగ్గర సెలవు తీసుకుంది. ఆడపడుచు ఔన్నత్యం ఎరిగిన వసుంధర అన్నావదినలు అభిమానంగా వసుంధరను అక్కున చేర్చుకుని సాగనంపారు. విజయ్ను తమ రెండో బిడ్డగా భావిస్తామని ఇతరుల మాటలు పట్టించుకోవద్దని ఆమెని ఓదార్చారు. వసుంధర విజయ తృప్తిగా తిరుగు ప్రయాణం అయ్యారు. ఇల్లు సమీపిస్తున్న కొద్దీ వసుంధర విజయ్లో కంగారు మొదలైంది. అనుకున్నట్లుగానే పెద్ద రార్థాంతం చేశాడు సత్యరాజు. ఎంత కోపం వచ్చినా నోరు తప్ప చేయి చేసుకుని సత్యరాజు విజయను చర్నాకోలు తీసుకుని గొడ్డును వాదినట్లు బాధాడు. అడ్డొచ్చిన రుక్మిణమ్మ వసుంధర కూడా దెబ్బలు తిన్నారు ఆ రోజు. చుట్టాల ముందు జరిగిన దాన్ని ఒక పరాభవంగా భావించి వసుంధర చెప్పేది కూడా వినిపించుకోకుండా కొట్టాడు విజయను. ఇంతలో చంద్ర వచ్చి తండ్రి చేతిలో చర్నాకోలు లాక్కుని దూరంగా విసిరేశాడు. దాన్ని చంపేస్తారా ఏమిటి అంటూ ఎన్నడూ ఎదిరించని కొడుకు అలా ఎదురు నిలిచి మాట్లాడేసరికి దిమ్మెరపోయాడు సత్యరాజు. కోపంతో నేలను తన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లే విజయ, లేచి మొహం గడుక్కురా అన్నాడు అనునయంగా చంద్ర. విజయ మోకాళ్లలో తలదూర్చి అలానే ఉండిపోయింది కదలకుండా. కట్టుకున్న పట్టులంగా దెబ్బలకు చిరిగిపోయింది, జుట్టు చెరిగిపోయింది, జాకెట్ కూడా అక్కడక్కడా చిరిగిపోయి లోపల నుండి చిట్లిన శరీరం ఎర్రగా కందిపోయి కనిపించింది. అమ్మా, విజయ్ లోపలికి తీసుకువెళ్ళి కాస్త వెనరాయమ్మా అన్నాడు బాధగా చంద్ర. విజయ్కు దెబ్బల బాధ కంటే సత్యరాజన్న మాటలే ఎక్కువగా బాధను కలిగించాయి. ఇంట్లోంచి ఎక్కడికైనా దూరంగా పారిపోవాలనిపించసాగింది. ఇది జరిగిన 4 రోజులకి ఇంటర్ పరీక్షా ఫలితాలు వచ్చాయి. విజయ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. 4 రోజులుగా విజయ మనస్సులో పేర్కొన్న నైరాస్యం మటుమాయమైంది. పేపర్ పట్టుకుని వెలిగిపోతున్న ముఖంతో, చంద్ర చూసావా పేపర్, నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది అంది విజయ. ఉదయమే చూశాను పేపర్, అప్పుడు నువ్వు నిద్రపోతున్నావని లేపలేదు, ఎనీవే కంగ్రాచులేషన్స్ అన్నాడు చంద్ర విజయ భుజం తట్టి ఆప్యాయంగా. చంద్ర నాకు మెడిసిన్ చదవాలనుంది అంది ఆశగా చంద్ర ముఖం వంక చూస్తూ.
విజయ్ తో జీవితం పంచుకోవాలని ఎదురుచూస్తున్న చంద్ర విజయ్ చెప్పింది విని తెల్లబోయాడు మొదట. సత్యరాజు కొట్టినాటి నుండి వ్యాకుల మనసుతో ఉన్న విజయ్ను కాదని నొప్పించలేక అవుననలేక తన భావాలన్నింటినీ మనసులోనే దాచుకున్నాడు. తను చెప్పిన దానికి అవునని గాని కాదని గాని అనని చంద్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తనలో తానే మధనపడసాగింది. హఠాత్తుగా తానా ఇంట్లో ఒంటరితానను అనే భావన విజయ మనస్సును కలిచివేసింది. అమ్మా, విజయ మెడిసిన్ చదువుతానంటోంది అన్నాడు అన్నం తింటూ. అలాగా, ఎప్పుడందిరా? మీ నాన్నగారు పెళ్ళంటున్నారు అంది ఆశ్చర్యంగా చూస్తూ వసుంధర. నాకు తెలియకుండా ఇవన్నీ ఎప్పుడు జరిగాయమ్మా అన్నాడు చంద్ర. మీ నాన్నగారు ఒకరికి చెప్పి చేస్తారా? ఏ పనైనా తనకు తోచిందే చేస్తారు. ఏదో మాటల మధ్యలో వచ్చే నెల 10వ తేదీన ముహూర్తం పెట్టించినట్లు చెప్పారు అంది వసుంధర. అదేంటమ్మా, చేసుకునేవాళ్ళం మాతో మాట మాత్రం చెప్పనక్కర్లేదా? అది తెలిస్తే విజయ నా గురించి ఏమనుకుంటుంది? తను చదువుకోవటం నాకు ఇష్టం లేదనుకోదు అన్నాడు బాధగా చూస్తూ చంద్ర. నన్నేం చేయమంటావు నాన్న? విజయమో ఆ రోజు నుండి మాట పలుకు లేని మూగ బొమ్మలా కూర్చుంది. మీ అత్తయ్య ఉత్త వెర్రిబాగుల్ది. అన్నగారన్న ప్రతి మాటకు తందానా అంటుంది తప్ప విజయ్ తరపు నుండి అస్సలు ఆలోచించదు. ఏం చేద్దాం అంది వసుంధర. ఏ ఇంట్లో పెళ్ళనుకున్నా ఆనందం తాండవం ఆడుతుంది, కానీ ఆ ఇంట్లో సత్యరాజు నిరంకుశత్వం మూలంగా భయం నిరాశ తాండవం ఆడుతున్నట్లుగా ఉన్నాయి. కానీ విజయ్ మాత్రం తన అభిప్రాయంతో సంబంధం లేకుండా ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతుండడం చూసి సహించలేకపోయింది. అలా అని చంద్ర అంటే ఇష్టం లేక కాదు, సత్యరాజు మూలంగా నిమిషం నిమిషం నరకం అనుభవిస్తూ పంజరంలో చిలకలాంటి ఈ బతుకు మాత్రం వద్దనుకుంటోంది. నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని, డాక్టర్ కావడమే నా లక్ష్యమని, ఆ తర్వాతే పెళ్ళని స్పష్టం చేసింది విజయ. ఆ మాటలు ఇంట్లో పెద్ద విస్ఫోటనం సృష్టించాయి. ఇంట్లో పెళ్లి పనులు సాయం చేయవచ్చిన అమ్మలక్కలు తలా ఓ మాట అన్నారు విజయను. తిని ఉండలేక బడాయి పోతోంది, సిద్ధాన్నాన్ని కాలదన్నుకుంటోంది ఇలాంటి మాటలతో కుళ్ళబొడిచారు. ఆ లచ్చిరాజుగాడేనా ఇదంతా నూరిపోశాడు, వాడంతూ చూస్తాను అంటూ గంగవెర్రి తెత్తిపోయాడు సత్యరాజు. రారా చంద్ర, ఏమిటి విశేషాలు అంటూ చంద్రాన్ని సాదరంగా ఆహ్వానించారు. చంద్ర వచ్చి లచ్చిరాజుగారి పక్కన మంచం మీద కూర్చున్నాడు. ఏరా, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అని అడిగారు లచ్చిరాజుగారు. ఏం పెళ్లి పనులే తాతయ్య అన్నాడు నీరసంగా చంద్ర. అదేమిట్రా అంత నీరసంగా మాట్లాడతావు? ఇదే నా మనవరాలైతే ఇంత హుషారుగా కబులు చెప్తుందని అన్నాడు. ఇంకెక్కడి హుషారు తాతయ్య, విజయ్ ఇప్పుడప్పుడే పెళ్లి వద్దని భీష్మించుకుని కూర్చుంది. నాన్నగారేమో చంపుతాను నలుగుతాను అంటూ రంకెలేస్తున్నారు. మధ్య నేను అమ్మ నలిగిపోతున్నా. విజయ్ ముఖం చూస్తే దానికి ఏం చెప్పలేను, అలాగని నాన్నగారిని వారించను లేను అన్నాడు చంద్ర అసహాయంగా చూస్తూ. అలాగా నాకు ఈ విషయాలేమీ తెలియవురా, ఎవరూ నాతో అనలేదు కూడా అన్నారు లచ్చిరాజు గారు. నాన్నేమో ఇదంతా నువ్వే చేశావంటున్నారు అన్నాడు చంద్ర. పోనీలేరా, అసలు విజయలా ఉంది అని అడిగారు. ఏం చెప్పను తాతయ్య, పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉందని చెప్పనా? ఏం చెప్పమంటావు తాతయ్య నన్ను? విజయ్ లేకుండా బతకలేను, అలాగని విజయ్ను నొప్పించి ఒప్పించలేని పెళ్లికి ఏం చేయాలో పాలుపోవటం లేదు. నాన్న ఇది మనసులకు సంబంధించిన విషయంలా చూడటం లేదు, ప్రెస్టేజ్ ఇష్యూలా భావిస్తున్నారు అన్నాడు చంద్ర బాధగా. పోనీ విజయ్ నా దగ్గరకు పంపించు, నేను మాట్లాడి ఒప్పిస్తాను అన్నాడు లచ్చిరాజు గారు. వద్దులే తాతయ్య, తన మనసు నాకు తెలియదా, తన మనసుకి ఏమాత్రం కష్టం కలిగినా నేను భరించలేను అన్నాడు చంద్ర. మరేం చేస్తావురా అన్నారు లచ్చిరాజు గారు ఆందోళనగా చూస్తూ. విజయ నిర్ణయానికే వదిలేద్దాం అనుకుంటున్నాను తాతయ్య, తనే నిర్ణయం తీసుకున్నా కాదని లేను నేను అన్నాడు చంద్ర భారంగా. ఏమిటోరా, మీ పెళ్లి కళ్ళారా చూడాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఇలా అవుతుందనుకోలేదు అన్నారు లచ్చిరాజు గారు. రుక్మిణమ్మ, వసుంధర, నయాన, భయాన విజయను నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేశారు, అయినా తను పట్టుబిడవలేదు విజయ. చూసేవాళ్లకు విజయది మూర్ఖత్వంలా అనిపించడంతో ఆమెనెవ్వరూ సమర్థించడం లేదు. పూర్తిగా ఒంటరి పోరాటం అయిపోయింది విజయది. ఆ ఊళ్ళో ఏ ఇంట్లో చూసినా విజయ్ తీరు చర్చనీయాంశంగా మారిపోయింది. తనతో పెళ్లి వద్దన్న విజయ్ను గతంలో మాదిరి పలకరించే సాహసం చేయలేకపోయాడు చంద్ర. లచ్చిరాజు గారితో చెప్పినంత తేలిగ్గా విజయ్తో వ్యవహరించలేకపోయాడు. తమ ప్రమేయం లేకుండానే తామిద్దరి మధ్య లేచిన అడ్డుగోడను ఎలా ఛేదించాలో తెలియక విజయ దూరమవుతుందన్న భావనను ఇముడ్చుకోలేక నిస్సహాయంగా జరిగేదంతా మౌన ప్రేక్షకుడిలా చూస్తూ ఉండిపోయాడు చంద్ర. చంద్ర మాటలతో చెప్పకపోయినా అతడి ముఖంలో కదలాడే భావనలను తేలిగ్గానే గ్రహించగలదు విజయ. కానీ సత్యరాజు నిత్యం అనే మాటలు కొట్టిన దెబ్బల ప్రభావం
చంద్ర ప్రేమను మించిపోయి విజయను శిలలా మార్చేసింది. విజయ పసితనం నుండి పడ్డ బాధలు, నిర్బంధాల నుండి పుట్టిన నిర్ణయం చంద్ర ప్రేమను జయించింది. పెళ్లి పేరుతో పట్టుదారాల వలలో సౌఖ్యం వెతుక్కుంటూ బతుకంతా బంధీల, చెయ్యని నేరానికి శిక్ష అనుభవించే ఖైదీల, ఆంక్షలు ఆరళ్ల మధ్య బతకాలనే ఊహ విజయను భయపెట్టి ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి. ఏదైతే జరగకూడదని ఇన్ని కట్టుదిట్టాలు చేస్తూ వచ్చాడు సత్యరాజు, అదే జరగటంతో పెనం మీద పేలగింజలా వేగిపోయాడు. ఆఖరి అస్త్రంగా ఆస్తి దక్కనివ్వనని బెదిరించాడు సత్యరాజు. అయినా తన నిర్ణయం మార్చుకోలేదు విజయ. లచ్చిరాజు మినహా ఊరు ఊరంతా సత్యరాజు పక్షమే వహించారు. విజయ కోరికను అహంకారంగా, తిరుగుబాటుతనంగా ఎంచి ఎవ్వరూ సమర్థించలేదు. రుక్మిణమ్మలో ఏదో మూల కన్నమనస్సు పీకినా ఆచారాలను, కట్టుబాట్లను కాదన్న కూతుర్ని అందరిలాగానే చూసింది. గాని తన భర్త కోరికే తీర్చాలన్న కూతురి తపనను, అన్నగారి ఆరళ్ల మధ్య నలిగే కూతురి మనస్సును అర్థం చేసుకోలేకపోయింది. అలా ఏమాత్రం అర్థం చేసుకున్నా విజయను సమర్థించి ఉండేది. రుక్మిణమ్మ అండగా నిలిచి ఉంటే చదువు కోసం విజయ ఇంత పోరాటం చేయవలసి వచ్చేది కాదు. ఇలా ఇంటి నుండి నిర్దయగా గింటివేయబడేది కాదు. ఆస్తి, అంతస్తు, చదువు, సంస్కారం ఉన్న చంద్ర ఎందరో కన్నపిల్లల కలల రాకుమారుడు. అటువంటి చంద్రతో పెళ్లి కాదడం విజయ మూర్ఖత్వంగా భావించారంతా. చూసేవాళ్లందరికీ సత్యరాజు మాటే సరైందిగా కనిపించినా నాణానికి రెండో వైపు పరికిస్తే ఎలా ఉంటుందో విజయ్ గూర్చి ఏ కొంచెం ఆలోచించినా ఎవరికైనా అర్థమవుతుంది విజయ్ మనస్సేమిటో. విజయ్ దృష్టిలో ప్రేమ, పెళ్లి జీవితంలో ముఖ్యమైనవైనా అవే జీవిత పరమావధి కాదని విజయ్ నమ్మకం. మనిషిగా పుట్టినందుకు ఏదో సాధించి 10 మందికి ఉపయోగపడాలి, తండ్రి ఆశయం నెరవేర్చాలి అనే తపన ముందు సాదా సీదా కన్నెపిల్లలాశించే పెళ్లి, పేరంటం నిలవలేకపోయాయి. అదే జీవితం అని సరిపెట్టుకోలేకపోయింది. అదే అంది లచ్చిరాజు గారితో విజయ. చెప్పండి తాతయ్య, నేనేం కాని పని చేయటం లేదు కదా, నాన్నగారి కోరిక ప్రకారం చదువుకుంటానంటున్నాను. అది ఒక మహాపరాధంలా ఎందుకలా నన్ను శత్రువులా చూస్తున్నారు? చివరికి చంద్ర కూడా నాతో మాట్లాడటం లేదు. నేను చేస్తున్నది తప్ప తాతయ్య, ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోరేం అంటూ చేతుల్లో మొహం దాచుకుని బావురు మంది విజయ. విజయ చెప్పిందంతా విని దీర్ఘంగా నిట్టూర్చారు లచ్చిరాజు గారు. ఆయన విజయను కాదనలేరు, అలా అని చంద్ర బాధపడుతున్నాడని వివరించి చెప్పి విజయ ప్రయత్నాన్ని వారించనూ లేరు. ఎటూ చెప్పలేక కొట్టుమిట్టాడుతోంది ఆయన మనస్సు. చివరికి, విజయ, నేను గాని చంద్ర గాని నీ నిర్ణయం మంచిది కాదని అనలేము. సరే, నీ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకో. ఈ కోపాలిక శాశ్వతంగా ఉండిపోవు, అన్నీ అవే సర్దుకుంటాయి అన్నారు లచ్చిరాజు గారు విజయ తలపై చేయి వేసి ఆప్యాయంగా. అది కాదు తాతయ్య, భావనతో మాట్లాడడం మానేశాడు, తనంటే నాకు ఇష్టం లేదనుకుంటున్నాడు. మీకు తెలుసుగా తాతయ్య, చంద్ర అంటే నాకెంత ఇష్టమో. కానీ మాట పూర్తి చేయలేకపోయింది విజయ. నాకు తెలిసినమ్మా నువ్వెంత నలిగిపోతున్నావు, అయినా మీ ఇద్దరికీ ఏమాత్రం వయసుని, 5 ఏళ్ళు ఎంతలో తిరిగిరావు. ఈలోగా ఏ ఆశయంతో ఈ ఊరు విడిచి వెళ్తున్నావో అది సాధించి ఆనందంతో తిరిగిరా. ఈనాడు ఏ నోటితో అయితే తిట్టారో ఆ నోటితోనే మా విజయ పెద్ద డాక్టర్ అని ఈ ఊరు ఊరంతా నీకు బ్రహ్మరథం పడతారు అన్నారు ఆయన ఓదార్పుగా. ధైర్యం చెప్తూ ఆయన అన్న మాటలతో ఉపశమనం పొందిన విజయ తేలికైన మనస్సుతో ఇంటికి తిరిగి వచ్చింది. అందరి శాపనార్థాల మధ్య తన వారిని, తనకు రావాల్సిన ఆస్తిని వదులుకుని తనకెంతో ప్రియమైన చంద్రాను, ఇంటిని, ఊర్ని వదల్లేక వదిలిపెడుతూ వెనుదిరిగి చూస్తూ దీనంగా పెడుతున్న విజయను ఎవ్వరూ ఊహించని విధంగా రుక్మిణి జబ్బ పట్టుకుని నిలేసింది కూతురిపై ఇంకా చావని ఆశతో. ఏమే, నీకు మంచి చెప్పే మేమంతా విషయమైపోయామా? ఒక్కసారి బయటికి వెళ్తే మళ్ళీ ఈ గొడపలో అడుగుపెట్టే అవకాశం ఉండదు, గుర్తుంచుకో. ఈనాటితో నీకు మాకు ఉన్న సంబంధం తెగిపోతుంది అంది రుక్మిణమ్మ ఆయాసంతో రొప్పుతూ. సత్యరాజు మొదటిసారి సహభాష్ అన్నట్లుగా చెల్లెలి వంక చూశాడు. అయితే ఏమాత్రం ఉద్రేక పడకుండా విజయ్ చెప్పిన జవాబుకు ఆయన కళ్ళు తిరిగినంత పనైంది. అవసరం లేదమ్మా, మీ మనస్సులో రవ్వంత ప్రేమను, నలసంత దయ్యను పొందలేని నేను ఈ ఇంట్లో చోటును, ఆస్తిలో భాగాన్ని ఏం చేసుకుంటాను? నాన్నగారి కోరిక నీకు తెలుసు, ఆయన ఆశ తీర్చడం నా ధర్మం కాదా? ఎంత చెప్పినా ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదు నన్ను. కన్న తల్లివి, నీవే సరిగా అర్థం చేసుకోలేదు. మిగతా వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు? మాటి మాటికి నాన్నగారిని ఇసడిస్తూ మాట్లాడినా సహిస్తూ వచ్చాను ఇంతకాలం. ఓర్పుకి కూడా ఓ హద్దుంటుంది కదా. విత్తొకటైతే చెట్టొకటి అవుతుందా అంటుండేవాడు మావయ్య. నిజమే, విత్తును బట్టే చెట్టును.
నాన్నగారి అడుగుజాడల్లో నేను నడుస్తాను. ఆయన ఆశయం మేరకు పేదలకు ఉచిత వైద్యం అందించి ఆయన కలను నిజం చేస్తాను అంటూ వెలుగు నిండిన కళ్లతో బొడిబొడిగా అడుగులేస్తూ ముందుకు సాగిపోయింది విజయ స్థిరచిత్తంతో. వసుంధర కొడుకు వైపు జాలిగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఏ క్షణంలోనైనా కూతురు మనసు మార్చుకుని రాకపోతుందా అని ఆశగా చూసిన రుక్మిణమ్మ విజయం వెళ్ళిపోవటంతో కొంగు నోట్లో కుక్కుని లోపలి గదిలోకి వెళ్లి మంచంపై వాలిపోయింది. చంద్ర ఒకసారి తండ్రి వైపు నిరసనగా చూసి చెప్పులు వేసుకుని తోటవైపు వెళ్ళిపోయాడు. దీనికంతటికీ కారణం నీవే సుమ అన్నట్లుగా సత్యరాజు ఒక్క క్షణం తప్పు చేశానా అని బాధపడుతూ అంతలో అహంకారం అతిశయం అతడి అపరాధభావాన్ని అదిమేశాయి. బస్టాండ్లో లచ్చిరాజు గారు కూర్చుని ఉన్నారు విజయ్ కోసమే ఎదురు చూస్తున్నట్లుగా. ఆయన చూడడంతోనే ఏడుస్తూ లచ్చిరాజు గారి ఒళ్ళో వాలిపోయింది. చాలాసేపటి వరకు అది బస్టాండ్ అని తమనందరూ చూస్తున్నారని స్పృహ ఏమాత్రం లేకుండా ఏడుస్తుండిపోయింది. అందరినీ విడిచి వెళ్తున్నందుకు విజయ లోపల ఇంత మదన పడుతున్నది లచ్చిరాజు గారికి తెలియంది కాదు. ఆమె దుఃఖం ఉపశమించే వరకు తల నిమురుతూ ఉండిపోయారు. చంద్ర రాలేదా విజయ అడిగారు లచ్చిరాజు గారు. లే తాతయ్య, ఇప్పుడు బావ నాతో వస్తే ఇంట్లో ఎంత గొడవ జరుగుతుందో మీకు తెలుసు కదా అంది సర్ది చెప్తున్నట్లుగా. కానీ లోన చంద్ర బస్టాండ్కు రాలేదని వెళ్తిగానే ఉంది విజయ్కు. అదే మంచిదిలేమ్మా, నిన్న చంద్ర నాతో మాట్లాడాడు, వాళ్ళ నాన్న మూర్ఘత్వ ఫలితమే ఇదంతా అన్నాడు, అందుకే వాడు ముఖమెత్తి నీతో మాట్లాడలేకపోతున్నాడు అన్నారు లచ్చిరాజు గారు. పోన్లే తాతయ్య, ఇంట్లో నాన్నగారి తర్వాత ప్రేమించేది గౌరవించేది చంద్ర అని ఒక్కడే, అతను నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటే అంతే చాలు అంది విజయ కళ్ళు తుడుచుకుంటూ. ఊరుకోమ్మా, మంచికో చెడుకో నిర్ణయం తీసుకున్నావు, దాన్ని సాధించే వరకు నీ మనోబలాన్ని సడలనివ్వకు. ఈ ఉత్తరం నీలకంఠరావు గారికి ఇవ్వు, అన్నీ ఆయనే చూసుకుంటారు, ఈ డబ్బు నీ దగ్గరుంచు, ఖర్చులకు పనికొస్తుంది అంటూ కొన్ని నోట్లు విజయ చేతిలో పెట్టి గుప్పెట మూశారు. అవి అందుకున్న విజయ కళ్ళు కృతజ్ఞతను వెల్లడి చేసేందుకు మాటలు దొరకలేదు. ప్రేమగా నవ్వారు లచ్చిరాజు గారు. ఇంతలో బస్ రావటంతో ఎక్కేసింది విజయ. ఉత్తరాలు రాస్తుండమ్మా అన్న మాటలు బస్ శబ్దంలో కలిసిపోయాయి. నీళ్లు నిండిన కళ్లతో చూపు అనినంత మేర మనవరాల్ని చూస్తుండిపోయారు లచ్చిరాజు గారు. లచ్చిరాజు గారిని చూస్తున్న విజయ్కు ఆయన వెనుకగా నిలిచిన సోములు కనిపించాడు ఆర్తిగా చూస్తూ. మరి కాస్త దూరంలో చంద్ర దిగులు కళ్లతో విజయనే చూస్తూ కనిపించాడు. అంత విచారంలోనూ చంద్ర కనిపించడంతో ఏదో తెలియని సంతోషం ఆవరించింది విజయను. చంద్రను చూడగానే సంతోషంగా చెయ్యూపింది. బస్సు వెళ్లిన వంకి ఆప్యాయంగా చూస్తూ నిలిచిన లచ్చిరాజు గారిని సోములు వచ్చి పలకరించాడు. దండాలు బాబయ్యా అంటూ. వాడికి విజయంటే వల్లమాలిన ఆపేక్ష. పెద్దోళ్ల లోగిళ్లలో జరిగే విషయాలు వాడికి అర్థం కాకపోయినా విజయ మనస్సు కష్టపెట్టుకుని వెళ్ళిపోతోందనేది బాగా అర్థమైంది. అందుకే వెనక్గా వచ్చి నించుని విజయ్ వెళ్లే వరకు చూస్తూ నిల్చున్నాడు. లచ్చిరాజు గారు విజయ్ను ఓదార్చారు గనక సోములు దృష్టిలో ఆయన చాలా మంచివాడు, అందుకే ఎంతో ఇష్టంగా ఆయన పలకరించాడు. ఏరా ఇలా వచ్చావు, మీ బాబుగారు నిన్ను నా మీదకు సిఐడిగా పంపాడేమిట్రా అని అడిగారు లచ్చిరాజు గారు. లేదు బాబయ్యా, విజయమ్మనో పాలి దూరం నుండైనా చూడాలన్నిటొచ్చానయ్యా అన్నాడు. వాడి కంఠంలో ధ్వనించిన బాధను లచ్చిరాజు గారు గమనించారు. దిగులు పడకురా, మన విజయమ్మ పెద్ద డాక్టరే, మన ఊరికి తిరిగి వస్తుంది అన్నారు తనకు తనే చెప్పుకుంటున్నట్లుగా. సోములు వెళ్ళాక చంద్ర లచ్చిరాజు గారి దగ్గరికి వచ్చాడు. ఏరా, విజయను బస్సు ఎక్కించేందుకు వస్తావు అనుకున్నాను, రాలేదే, నీకోసం విజయ్ ఎంతగా ఎదురు చూసిందో తెలుసా అన్నారు లచ్చిరాజు గారు. తెలుసు తాతయ్య, కానీ విజయ్కి ఎదురుపడి నన్ను నేను నిగ్రహించుకోగలనని నమ్మకం నాకు లేకపోయింది. మనిషిని ఇక్కడున్నా నా ప్రాణం విజయ్తోనే వెళ్తాను తాతయ్య అన్నాడు చంద్ర భారంగా. లచ్చిరాజు గారు ఓదార్పుగా చంద్ర భుజం మీద తట్టారు. చెంబగిలిన కళ్లను రుమాల్తో తుడుచుకున్నాడు చంద్ర. నువ్వెంత బాధపడుతున్నావో, విజయ అంతకు రెట్టింపు బాధపడుతూ వెళ్తోందిరా. తను ఆఖరుగా ఏముందో తెలుసా, ఎవ్వరేమనుకున్నా చంద్ర ఒక్కడు నన్ను అర్థం చేసుకుంటే చాలు అని అన్నారు లచ్చిరాజు గారు. అర్థం చేసుకున్నాను గనుకే విజయ దారికి అడ్డు రాలేకపోయాను. తనతో మాట్లాడితే నా నిగ్రహం సడలిపోతుందని భయపడ్డాను. నాన్నగారు తన పట్టుదలతో విజయ ఆశలకు భవిష్యత్తుకు ఆనకట్ట వేయాలని చూశారు. అదే పని నేను ప్రేమ పేరుతో చెయ్యాలి, అలా విజయను బందీ చేయడం నాకు ఇష్టం లేదు తాతయ్య అన్నాడు చంద్ర. మీ నాన్నకు తన మాట నెగ్గించుకోవాలన్న పద్ధతి తప్ప ఎద్దిగిదంతా చేస్తున్నాడు చెప్పు. మనకేం లేదా పోదా, ఆ పిల్ల చదువుకుంటానని గోల పెడుతుంటే ఇంత మొండితనమా అన్నారు లచ్చిరాజు గారు ఆవేశపడుతూ. పోన్లేండి తాతయ్య, అయ్యిందేదో అయిపోయింది, ఇకపై జరిగేది చూడాలి. ఏ ఆటంకం రాకుండా విజయ్ చదువు పూర్తి చేసుకుని రావాలని నా కోరికే. విజయ్ వెళ్ళాకైనా నాన్నలో మార్పు రాకపోతుందా, ఏమైనా మేనకోడలు కదా అన్నాడు చంద్ర ఆశగా. నాకు అలాగే అనిపిస్తోందిరా అబ్బాయి,
ఏమైనా కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చూపిస్తుంది అన్నారు లచ్చిరాజు గారు. సోములు అమాయకంగా బస్టాండ్లో జరిగిన సంగతి బాధపడుతున్న రుక్మిణమ్మతో చెప్పాడు. అది విన్న రుక్మిణి కొంత స్థిమితపడితే పక్క గదిలో నుండి అదంతా విన్న సత్యరాజు మండిపడ్డాడు. తన కోపం ఎవరి మీద చూపించాలో తెలియక చెప్పులేసుకుని విస బయటికి వెళ్ళిపోయాడు. వడిల్లర్ మొహంతో చేతిలో పెట్టెతో భారంగా అడుగులేస్తూ వస్తున్న విజయను చూసి ఏం జరిగి ఉంటుందో తేలిగ్గానే ఊహించారు నీలకంఠరావు గారు. అప్పటికి ఏమీ ప్రశ్నించకుండా భారతిని పిలిచి విజయ స్నానపానాలకు ఏర్పాటు చేయమన్నారు. బట్టల కోసం పెట్టె తెరిచిన విజయకు బట్టల మధ్యలో బరువైన చిన్న మూట కనిపించింది. ఆశ్చర్యంగా దాన్ని తీసి విప్పింది. అందులో వసుంధర పండగలకి పబ్బాలకి పెట్టుకునే నగలు మడతపెట్టిన కాగితం కనిపించాయి. చెప్పరాని ఆశ్చర్యంతో కాగితం మడతలు విప్పింది. అది వసుంధర విజయకు రాసిన ఉత్తరం. విజయ, నిన్ను భార్యగా పొందాలని చంద్ర ఇంతగా ఆశపడుతున్నాడో, నిన్ను కోడలిగా పొందాలని నేను అంతే ఆశపడ్డాను. ఎందుకో తెలుసా, మీ నాన్న పోయేసరికి నీవు 7 రోజుల పాపవి. మీ అమ్మ మీ నాన్నగారి కోసం బెంగపడి మంచం పట్టింది. మీ నాయనమ్మ తాతయ్య కొడుకు వియోగం భరించలేక నెల తిరగకుండానే పోయారు. ఆ విధంగా నీవు నా ఒడిలో చేరా. నీ ఆలన పాలన చూసే బాధ్యత నా మీద పడింది. పెంచిన మమకారం కన్న మమకారం కంటే గొప్పదని నీకు తెలుసు కదా. అందుకే నా మేనకోడలిని కాదని నిన్ను కోడలిగా చేసుకోవాలని ఆశపడ్డాను. అయితే మా ప్రేమలు ఆశయాలు మీ ఆశయాలకు ప్రతిబంధకం కాకూడదనే చంద్ర నిన్ను గట్టిగా వారించలేకపోయాను. మీ నాన్నగారంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. ఆయన ఆశ నెరవేర్చాలని నీకెంత ఆరాటమో నాకు అర్థమైంది. అయితే నీ ఆశయ సాధనకు అవసరమైన ఆర్థిక బలం గురించి నువ్వేమాత్రం ఆలోచించలేదని అనిపించింది నాకు. ఖాళీ చేతులతో వెళ్ళి ఏం చేద్దామనుకున్నావు? ఆవేశంతో మీ మామయ్య మీద పంతానికి పోయి ఇల్లు విడిచి వెళ్ళావే గాని ఆగి ఆలోచించలేకపోయావు. అందుకే నీ ఆశయ సాధన కోసం నా నగలు నీకు ఇస్తున్నాను. వీటిని నీ అవసరాలకు వాడుకో. మీ మామయ్యకు తెలియకుండా ఇంత సాహసం ఎలా చేయగలిగానని ఆశ్చర్యపోతున్నావు కదూ. లేక నా భర్త చేసిన పాపాలని ఈ నగలతో కడిగేసుకుంటున్నాననుకుంటున్నావా? నువ్వెలా భావించినా నా వంతు సహాయం చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను. ఆ సంగతి చంద్రాకు కూడా తెలియదు. ఇవి నా పుట్టింటి నగలు. దీని మీద ఎవరికి అధికారం లేదు. రేపు నేను పోయాక ఇవి చెందవలసింది నీకే. అందుకే ఒక మంచి పనికి వీటిని వినియోగిస్తున్నాను. ఈనాడు మీ మావయ్యను ఎదిరించని నేను ఇంత సాహసం చేయగలిగానంటే దానికి కారణం అంతర్గతంగా నాలో అణిగి మణిగి ఉన్న ఆవేశమే అనుకో, వ్యక్తిత్వమే అనుకో. ఏదైనా కానీ నువ్వు గెలిచావు, అందుకే ఈ పని చేశాను. ఈ పని వెనక ఏళ్ల తరబడి నేను పడిన బాధ అవమానం అన్నీ ఉన్నాయి. పెళ్లి కాక మునుపు నీలాగే పట్టుదల పౌరుషం ఆత్మాభిమానాలతో ఉండేదాన్ని. కానీ పెళ్ళయ్యాక భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు తమ అభిరుచులను మార్చుకుని అనుకూల దాంపత్య జీవితం గడపాలి. కానీ పెళ్ళయ్యాక నేను ఒక మనిషిని అనే విషయమే మర్చిపోవలసి వస్తుందనుకోలేదు. మీ మామయ్య ఏనాడు నాకు భార్యగా గౌరవం ఇవ్వడం కానీ ప్రేమాభిమానాలు పనిచేయవడం కానీ చేయలేదు. అసలు ఒక మనిషిగానే గుర్తించలేదు ఆయన నన్ను. చంద్ర, తర్వాత ఆడపిల్ల పుడితే అల్లుడి కాళ్ళు కడగవలసి వస్తుందని నన్ను అడగకుండానే పట్నం వెళ్ళి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. ఇలాంటి పాపను కనాలన్న ఆశ ఆశగానే మిగిలిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అన్నింటికీ సర్దుకుపోవటం అలవాటు చేసుకున్నాను. ఎదిరిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఈ సంఘంలో ముఖ్యంగా మన కుటుంబాల్లో అలాంటి వారిని ఎలా చూస్తారో నీకు తెలియంది కాదు. అందుకే ఇలా బతికేయడం నేర్చుకున్నాను. అయితే నాలో పొంగి వచ్చే ఆవేశాన్ని దారి మళ్లించేందుకు నిరంతరం ఏదో పని కల్పించుకుని చేస్తూ నా చుట్టూ నేనే ఓ కంచుకోటను నిర్మించుకున్నాను. ఇంట్లో అడపాదడపా జరిగే ఘటనల వలన నీ లేత మనసు ఎంత నలిగిపోతుందో గమనించినా వారించలేని నా చేతకానితనం మీద నాకే కోపం వచ్చేది. అయితే అది నిన్ను ఇంట్లో నుండి బయటపడేలా చేస్తుందని అనుకోలేదు. నీ ధైర్యాన్ని అభినందించకుండా ఉండలేను. అలా అని నువ్వు దూరమైనందుకు బాధపడకుండాను ఉండలేను. అయినా ఈ దూరం ఎన్నాళ్ళు? నీ చదువయ్యే వరకేగా. నగలమ్మితే చాలానే డబ్బు వస్తుంది. జాగ్రత్తగా అమ్మించి బ్యాంకులో వేసుకో. నీకు ఇంకా దేనికైనా డబ్బు అవసరమైతే వెంటనే లచ్చిరాజు తాతయ్యకు ఉత్తరం రాయి. చంద్రతో డబ్బు పంపడానికి ఏర్పాటు చేస్తాను. చివరగా ఒక మాట, మీ అమ్మ ఉత్త అమాయకురాలు. నీకోసం మీ అమ్మ మావయ్యని ఎదిరించలేదని కోపగించుకోకు తన మీద. అలాగే మీ మావయ్య మీద కోపంతో చంద్రాన్ని దూరం చేసుకోకు. నిన్ను తప్ప మరో అమ్మాయిని భార్యగా వాడు కల్లోనైనా ఊహించుకోలేడు. మన ఇంట్లో మన తోటలో ప్రతి మూల నువ్వే కనిపిస్తావు మాకు. ఈసారి నువ్వు ఇంటికి వచ్చేది కోడలి హోదాతోనే. పెద్ద డాక్టర్ వైపు వచ్చి మీ మావయ్యను ఓడించాలి. విజేతలా
ఈ ఊరు తిరిగి వచ్చే నిన్ను చూశాక నాకు ధైర్యం వస్తుంది. ఈసారి తిరిగి నువ్వు ఇంటికి వచ్చేసరికి పాత వసుంధర కనిపించదు, నీకు కొత్త వసుంధర స్వాగతం చెబుతుంది. వెంటనే అడ్రస్తో ఉత్తరం రాయి. చంద్ర, కళ్ళు మనస్సు పోస్ట్ మ్యాన్ రాక కోసం ఎదురుతనులు చూస్తుంటాయని మర్చిపోకు. ఆశీస్సులతో అత్త. ఉత్తరం చదవడం ముగించిన విజయ వసుంధర ముందు చూపును ప్రేమాభిమానాలను తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది. సత్యరాజుపై కోపంతో పట్టుదలతో చంద్రాన్ని కూడా కాదని వచ్చేసిందే గాని తన చదువుకోసరమైన డబ్బు కోసం ఆలోచించనే లేదు విజయ. ఎంతో ముందు చూపుతో అతి నిశ్శబ్దంగా వసుంధర అందించిన సాయం విజయ కంట్లో చెమ్మను ఆరనీయలేదు. నీలకంఠరావు గారికి లచ్చిరాజు గారిచ్చిన ఉత్తరం, వసుంధర ఇచ్చిన నగలు ఉత్తరం తీసిచ్చింది. అవన్నీ చదివిన ఆయన, ఇంత మంచి మనిషమ్మా మీ అత్తయ్య, ఇలాంటి వాళ్ళు నూటికి కోటికి ఒకరుంటారు. సరేనమ్మా, ఒక సమస్య తీరింది, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నాకు భారత ఎంతో నువ్వు అంతే, ఏమీ మొహమాట పడకుండా స్వేచ్ఛగా ఉండు అన్నారు ఆయన. ఆ రాత్రి చంద్రకు ఉత్తరం రాసింది విజయ. చంద్ర, పుట్టి పెరిగిన ఊరిని అభిమానించే మిమ్మల్ని వదిలి దూరంగా వచ్చేశాను. నేను ఈ విధంగా చేయటం వలన అందరికంటే ఎక్కువ బాధపడేది నువ్వేనని నాకు తెలుసు. చిన్నప్పటి నుండి నా మనస్తత్వం పూర్తిగా తెలిసిన నీవు నన్ను అపార్థం చేసుకోవనే నా నమ్మకం. ఎందుకనో ఇంత ప్రయత్నించినా అక్కడ ఇమడలేకపోయాను. బహుశా మావయ్య ప్రవర్తన నన్ను ఇలా తయారు చేసిందేమో. నాన్నగారి కోరిక ఇదేనని తెలియడం దానికి దోహదం చేసింది. ఏమైనా నేను ఎక్కడున్నా నా మనస్సు మాత్రం మీ అందరి చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటుంది. నేను విజయవాడలో మా నాన్నగారికి సన్నిహితులైన నీలకంఠరావు గారింట్లో ఉంటున్నాను. ఆయన నా చదువుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. దీనికంతటికీ కారణం ఎవరో తెలుసా? లచ్చిరాజు తాతయ్య. తాతయ్యకు కూడా ఈరోజే ఉత్తరం రాస్తున్నాను. చంద్ర, ఎడారిలో ఒయాసిస్ లాంటి నీ స్నేహం ప్రేమాభిమానాలు నన్ను ఇంతకాలం బతికించగలిగాయి. ఆ ఇంట్లో వాటన్నింటినీ వదులుకుని వచ్చిన నేను ఎంత బాధపడుతున్నానో, మనస్సును ఎంత రాయి చేసుకున్నానో అర్థం చేసుకో. నేను తప్పు చేశానని నీకు అనిపిస్తే పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమిస్తావు కదూ. పెద్ద చదువులు చదివి కూడా గ్రామ సీమలే దేశానికి పట్టుకోమ్మలని ఆ మారుమూల గ్రామంలో ఉండిపోయావు. అదేవిధంగా నా చదువు ముగించుకుని నాదైన వ్యక్తిత్వంతో మళ్ళీ మన ఊర్లో అడుగు పెడతాను. వైద్యం లేక అల్లాడే గ్రామ ప్రజలకు వైద్యం అందించి నాన్నగారి కోరిక తీరుస్తాను. చంద్ర, నాదంతా ఛాదస్తంగా నీకు అనిపించవచ్చు, ఇంత ప్రయత్నించినా ఆ మామూలు జీవితంతో రాజీ పడలేకపోయాను. ఏదో చేయాలి, ఏదో సాధించాలి అనే తపన, తండ్రి కోరికే, నా మనస్సుకు నచ్చిన రీతిగా బతకాలనే ఆలోచన నన్ను ఇంత దూరం లాక్కొచ్చింది. నా నిర్ణయం నీకు కష్టం కలిగించినా మన్నించి నీ చేయందిస్తావు కదూ. అత్తయ్య నా మీద చూపించిన వాత్సల్యాన్ని నీ నా జన్మాంతం గుర్తుంచుకుంటానని చెప్పు. అమ్మకు నా నమస్కారాలు అందజేయి. ప్రస్తుతం నేను నా అడ్రస్ తెలియజేస్తున్నాను, వెంటనే ఉత్తరం రాయి. నీ జాబు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ నీ విజయ. ఉత్తరం రాయడం ముగించి చంద్రతో ముఖాముఖి మాట్లాడినంత సంతృప్తి చెందింది విజయ. ఆ ఉత్తరం సరాసరి సత్యరాజు చేతిలో పడింది. అది చదివిన సత్యరాజు వెంటనే చించి పారేశాడు. ఆ క్షణంలో విజయ తన ప్రత్యర్థిలా కనిపించింది సత్యరాజుకు. ఏది ఏమైనా విజయ గెలవకూడదు, ఎప్పటికైనా అది ఓడి దేహి అని నా కాళ్ళ దగ్గరికే రావాలి. అలా జరగాలంటే విజయకు ఇంటి నుండి ఎటువంటి సాయము ఓదార్పు లభించకూడదు. విజయ చంద్రాల మధ్య ఉత్తరాలు నడవకుండా ఉంటేనే అది సాధ్యమవుతుంది. అందుకు తగిన రంగం వెంటనే సిద్ధం చేశాడు సత్యరాజు. హడావుడిగా చెప్పులేసుకుని పోస్టు మాస్టర్ ఇంటికి బయలుదేరాడు. సత్యరాజు అకాల ఆగమనానికి పోస్టు మాస్టర్ కంగారు పడ్డాడు. హడావుడిగా కుర్చీ దులిపి చేతులు నిలుపుకుంటూ, తమరు కాకితో కబురంపితే నేనే వచ్చేవాణ్ణి అంటూ ఆగిపోయాడు ఆయన. ఆ, ఏం లేదు, పని మీద పాలకొల్లు వెళుతూ ఇలా వచ్చాను. విషయం ఏమిటంటే, కాస్త ఆగి గొంతు సవరించుకుని, ఇకపై మా ఇంటికి కానీ లచ్చిరాజింటికి కానీ వచ్చే ఉత్తరాలు నాకు చూపించకుండా ఇవ్వద్దు అన్నాడు సత్యరాజు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. చిత్తం, అబ్బాయి గారి ఉత్తరాలు కూడా అర్థోక్తితో ఆగిపోయాడు ఆయన. ఏమైనా సరే ముందు నేను చూడాలి. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు, మూడో కంటికి విషయం తెలియకూడదు. తెలిసిందా, మీకు భూమి మీద నూకలు చెల్లినట్లే. ఆ మాటలు విని నోటమాట రానట్లుగా ఉండిపోయాడు ఆయన. ఇది నాకేం ఊరికనే చేయనక్కర్లేదు. ఇదిగో ఇది పెట్టి మీ వాడికి చిన్న మోపెట్ కొని పెట్టు, కాలేజీకి నడిచి వెళ్తున్నట్లున్నాడు అంటూ డబ్బక్కడ పెట్టి ఇక మాట్లాడవలసిందేమీ లేదన్నట్లు లేచాడు అక్కడ నుండి. సత్యరాజు లాంటి ఆసామి మాట కాదని, ఆ ఊళ్ళో బతికి బట్టగట్టడం అసాధ్యమని పోస్టు మాస్టర్కు బాగా తెలుసు. విజయ రాసే ఉత్తరాలు చంద్రాకి చేరకుండానే సత్యరాజు ఈ ఏర్పాటు చేశాడని తెలిసినా బతుకు మీద దీపితో నోరు మెదపలేదు ఆయన. ఆ నోట్ల కట్ట పాములా కనిపించి భయపెట్టింది ఆయన్ను. వణుకుతున్న కంఠంతో భార్యను పిలిచి ఆ డప్పక్కడి నుండి తీసేయమని చెప్పాడు ఆయన.
మిగిలిన కథ తర్వాతి భాగంలో.